నాన్న ఆడుకుందాం రా. వద్దురా, బట్టలు పాడైపోతాయి, మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. బిజినెస్ ఏం చేస్తున్నాడు గానీ డ్రెస్ మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. దృష్టి పెట్టుకో, అదొక్కటి తక్కువ మీకు. English paper. Hey, this is too much. అయిపోయావరా, నా చేతిలో ఎప్పుడు అయిపోతావరా నువ్వు? బాగా నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు, నీతిస్తే తగిలింది. ఏమిట్రా అలా ఉన్నావు, ఏమైందిరా? ఇంటికి దూరంగా ఉంటేనన్నా వాడు మారుతాడనుకున్నాను. వాడి జన్మలో మారడమయ్యా. వాడు మారతాడ్రా? నాకు నమ్మకం లేదన్నయ్యా. వాడిని చూసిన ప్రతిసారి నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తోంది. అసలు వాడిని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తోంది అన్నయ్యా. సార్, సార్ ఏంటి సార్? ఒంట్లో బాగలేదా? అదేం లేదు. మరి ఏంట్రా మీరు సెటిల్ చేసేది? ఇంట్లో దొంగతనం చేస్తారా? ఇంటి దస్తావేజులు తెచ్చిస్తారా? ఏంటిది, ఎవర్రా వీళ్ళు? సార్, మేము క్రికెట్ బుక్ ఇస్తామండి. మొన్న జరిగిన 20-20 క్రికెట్ మ్యాచ్ లో 10 లక్షల రూపాయలు బెట్టింగ్ కట్టి ఓడిపోయారండి. ఆ డబ్బు అడుగుతుంటే మా ఇద్దరిని వాళ్ళ చుట్టూరుగా తిప్పుకుంటూ పరేశాని చేస్తున్నారు. ఏంట్రా అతను చెప్పేది? మాకు వసూలు చేసుకోవడం చేత కాక సార్, ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళం, ఇంటికి కూడా వచ్చి వసూలు చేసుకోగలం. దానికి ముందు పెద్దలు మీరు ఒకసారి చెప్పిపోదామని వచ్చాం. ప్లీజ్ ప్లీజ్ సుబ్రహ్మణ్యం గారు. సార్, వాళ్ళకి సెటిల్ చేసి పంపించేయండి. అలాగే సార్, పదండి. వస్తాం సార్. ఏంట్రా ఇది, ఎందుకురా మనకి? మన్ని కష్టపడి సంపాదించిన డబ్బు చాలదా మనకి? ఇలా చూడాలని సంపాదించాలా? మన మీద మన కంపెనీ మీద బోర్డంత నమ్మకం పెట్టుకున్నారా జనం? ఇలాంటి నీచమైన విషయాలు బయటకు వస్తే మీ నాన్న తట్టుకోగలడా? అయినా ఏం తక్కువ చేశారా మీకు? మీరు అడిగినంత డబ్బు ఇస్తున్నాం కదా. నువ్వేంటిచ్చేది మాకు డబ్బు? ఇది మా నాన్న ఆస్తి. నీ డబ్బు ఏదో ఇచ్చినట్టు ఫీల్ అవుతావు ఏంటి? మా డబ్బు మా ఇష్టం వచ్చినట్టు తగలేస్తాం. అడగడానికి నువ్వెవడు? మా పిల్లలకి కట్రాయలు కొనాలన్నా, మా పిల్లలకి పట్టు చీరలు కొనాలన్నా, అన్నిటికీ నిన్నే డబ్బులు అడగాలి. నీ పెళ్ళం చచ్చిందని నిన్ను నీ కొడుకుని తీసుకొచ్చి మా నెత్తిని పడేశాడు మా బాబు. రై, ఈ కంపెనీలో అందరిలాగే నువ్వు పనోడివి. వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నావు. పనోడివి పనోళ్ళగా పడు. ఇంకొకసారి మా జోలికి వచ్చావు. వద్దు, చూస్తున్నాడు.
ఆడపిల్లంటే చెక్కిల మీద సిగ్గు చేతికి గోరంటాకు ఉండాలమ్మా. నీకు సిగ్గుపడడం ఎలాగో తెలీదు, కనీసం చేతికైనా గోరంటాకు పట్టిని. మంచి అన్నవి కదా, పొదలరా. నా మంచి చెల్లివి కదా, పెట్టుకోమ్మా. సాడెస్ట్ రా నువ్వు. అవును సాడెస్ట్ నే. నాన్నతో చెప్పేస్తాను. ఎవరితో? ఆ రామచంద్రతోనా? చెప్పుకో, నాకేమైనా భయమా? నాన్నని పేరు పెట్టి మాట్లాడతావా? ఆయన అసలే ముసలాడైపోయాడు. అవును, ఆయన ఎదురుగా చూస్తే ఎందుకు భయపడతావు? ఎవరు? నేనా? ఆయనకు భయపడ్డావా? ఏంటమ్మా అదంతా ఒట్టి హంగామా? అసలు మనల్ని చూస్తే ఆయనకి టెర్రర్ టెర్రర్. గణేష్ నాన్నగారండి, గోరింటాకు గోరింటాకు ఎట్టుకుంటారా? వద్దు బాబు, జస్ట్ కొంచెం వద్దులే, నేనే తింటా. ఏం లేదు, చెల్లెలు మీ పేరు మర్చిపోయిందేమని గుర్తు చేశాను. పేరు నిలబెట్టడానికే కదా కొడుకులు ఉండేది. బలే టైమింగ్, బలే టైమింగ్. ఏం చెప్పారు నాన్నగారు? నాన్నగారు అనకపోయినా పర్వాలేదు, ఈ అరే ఒరే అని మాత్రం. లేదురా, స్లిప్ ఆఫ్ ద టంగ్. గణేష్, తాను నీ ఫ్రెండ్ కనిపించిందిరా. ఏ ఫ్రెండ్ నాన్నగారండి? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? అదే అయ్యే అమ్మాయి దివ్య, సాయంత్రం 4 గంటలకి డాన్స్ రిహార్సల్స్ ఏవో ఉన్నాయంట, వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి, చదువుకో. అటుపల్లి తెచ్చావా? తెచ్చానమ్మా. ఏమవలేదు కదా? ఏం కాలేదమ్మా, ఏదో చిన్న ఎంక్వైరీ. అవును, నాన్నకరా? ఇక్కడే ఉన్నాను రా, ఇంకా చచ్చిపోలేదు. ఏమైందా? నన్ను అంత సీరియస్ అయిపోతున్నావు. ఏమి అవ్వలేదురా, నిన్నటి వరకు ఈ రామచంద్ర అంటే మన వీధిలో వాళ్ళకే సరిగ్గా తెలియదు, ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చారంట కదా అని వచ్చేపోయే వాళ్ళందరూ అడుగుతున్నారు బాబు. ప్రెస్ రిపోర్ట్ అవి కదా, ఈ నాన్నకి మంచి పబ్లిసిటీ ఇచ్చావురా. అన్నీ ఆకలితో ఉన్నాడు నాన్న, పోయిని. అమ్మా, ఒక వారంలో నేను చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళకి పోలీసులు వచ్చారని తెలిస్తే నీ పెళ్లి ఆగిపోతుంది. అవన్నీ వీడికి ఎందుకమ్మా? వీడికి ఆకలి ఇస్తుందంట, తీసుకెళ్లి భోజనం పెట్టమ్మా, భోజనం పెట్టు. వాడిని ఆపకమ్మా, వెళ్ళని. వెళ్ళి ఆ కోపంలో ఏదో గొడవలు పెట్టుకొస్తాడు. ఈ రోజు మన ఇంటి ముందుకి పోలీసులే వచ్చారు, రేపు మన ఇంట్లోకి రౌడీలు వస్తారు, అదంతా వాడికి ఎందుకమ్మా? వెళ్ళని. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడతావండి నాన్న. ఎంతో మంది పసిపిల్లలను పట్టును పెట్టుకున్నారు నాన్న, అడిగితే మందులు లేవని చెప్తున్నారు. ప్లాట్ఫామ్ మీద తిరిగే జంతువుల కన్నా నీచంగా వైద్యం చేస్తాను నాన్న. వాళ్ళ అశ్రద్ధ వల్ల ఎంతమంది పేదవాళ్ళు చనిపోతున్నారు తెలుసా నీకు? ఆబ్రా, పేదవాళ్ళు పేదవాళ్ళు ఎప్పుడు లేరురా ఈ పేదవాళ్ళు. నేను ఈ వయసులో ఉన్నప్పటి నుంచి పేదవాళ్ళు ఈ దేశంలో ఉంటూనే ఉన్నారు. పేదవాళ్ళ గురించి నటించిన వాళ్ళు, పేదవాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు, పేదవాళ్ళ గురించి రాసిన వాళ్ళు అంతా ధనవంతులు అయ్యారా. అయినా ఆ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోయారు. అదేరా ప్రజారాజ్యం అంటే, అది మారదు, దాన్ని ఎవరు మార్చలేరు. అయినా దాని గురించి పట్టించుకోవడానికి మనం ఎవరం? మామూలు మధ్యతరగతి మనుషులు. చూడు, నాకు ఊళ్ళో వాళ్ళ గురించి బాధ లేదు, నాకు నువ్వు ముఖ్యం, నా కూతురు ముఖ్యం, ఈ కుటుంబం ముఖ్యం. ఏంటి నాన్న నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళందరూ ఇలా స్వార్థంగా ఉండే బట్టి పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని చాలా మంది పెద్దవాళ్ళు అయ్యారు, కానీ నేను అలాంటి వాడిని కన్నానా? నాకు నువ్వు ముఖ్యం, గంగ ముఖ్యం, మీతో పాటు ఈ దేశం కూడా ముఖ్యం. ఒక తప్పు జరిగితే మీలాగా అమాయకంగా చూస్తూ ఊరుకోలేను. నేను అమాయకుండి, నేను అమాయకుండేనమ్మా. ఆయన కంప్యూటర్ ఇంజనీర్, అయితే ప్రెస్ రిపోర్టర్. ఈ పాతకాలపు ఎస్ఎస్ఎల్సీకి ఆయనతో సమానంగా సమాధానం చెప్పడం ఎలా తెలుస్తుంది? సారీ సార్, మీతో తప్పుగా మాట్లాడితే నేను క్షమించండి సార్. మా ఇక మీద వీరితో మాట్లాడండి, గంగా ఓ బాధ్య నాతో మాట్లాడదని చెప్పమ్మా, మాట్లాడదని చెప్పు. నాన్న, నాన్న, నాన్న.